మీరు పదే పదే చెప్తున్నారు సాయి గారు, మీరు ఇప్పుడు కూడా అడిగారు సుందరరామ శర్మ గారి దగ్గర సమాధానం ఉంది. మంత్రులకి సొంత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి విషయంలో సమీక్షలు చేసేటువంటి అధికారం కూడా లేకుండా ప్రజాస్వామ్యంతో వీళ్ళు ఈ రోజున ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి ఓకే ఆ స్థానానికి ఎవరొద్దు, మంత్రులకు అవకాశం లేకుండా నలుగురు ఈ రోజున పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి ఈ నలుగురు తప్ప ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ నలుగురు రెడ్లే ఉన్నారా ఏమైనా కనీసం అలాంటి దాంట్లో అన్నా సరే మరి ఆ బీసీకి ఒకటి మరి ఇవన్నీ మేము మీ లెక్కకి ఇచ్చారు. ఓ మంత్రి ఎస్సీ ఎస్సీల మీద దాడులు జరిగిన అవే మాట్లాడలేదు. డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా సుందరరామ శర్మ గారు టక్కని చెప్పని చెప్పలేరు. అదేవిధంగా మంత్రులు ఎవరు వాళ్ళకి శాఖలు ఏందనేటువంటి అడిగితే ఎవరు చెప్పేటువంటి పరిస్థితులు వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అధికారం కూడా లేదు. ఇందాక ఇదే సుందరరామ శర్మ గారు చెప్తారు ఎక్స్పీరియన్స్ కావాలి కదండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వచ్చు అని అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా బొత్స సత్యనారాయణ ఎక్స్పీరియన్సే కదా, ధర్మాన ప్రసాద్ రావు ఎక్స్పీరియన్సే కదా, మరి వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ముఖ్యమంత్రి అవుతున్నారా? వాళ్ళు కనీసం వాళ్ళ శాఖలకు కూడా వాళ్ళు రివ్యూ పెట్టుకోలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతి బీరల్లో నెయ్యి లాంటిది. ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది కేవలము ఈ విధమైనటువంటి దొడ్డిదారిన ఈ వాదన తీసుకురావడం ద్వారా జనాన్ని మభ్యపెట్టాలి. ఎందుకు మారుస్తున్నారయ్యా అంటే ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు ఏం చేయట్లే పాపం, ఆయన క్లారిటీగానే ఉన్నారు. ఆయన ఇప్పుడేదో తెలంగాణలో ఎలాగో సిట్టింగ్ ఇస్తే ఓడిపోయారనేటువంటి దాన్ని ఈ క్లారిటీకి వచ్చేసాడు మాత్రమే. ఈ విషయం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ ద్వారా సర్వే చేయించుకొని 72 మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయింది, మీ గ్రాఫ్ పెరగకపోతే ఖచ్చితంగా మారుస్తాను అని ఏడాది క్రితమే ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రతిపాదన చేశాడు. మీకు ఇంకొక అవకాశాలు ఇస్తాను అదే. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఆ 72 మంది సంఖ్య అయితే ఆ సంఖ్య అదే స్థాయిలో ఉందని నేను అనుకోను, కానీ 50 మంది వరకు ఉండొచ్చు అని. నిన్న 11 మంది మార్చారు అని అంటే ఈ 11 మందిలో ఒక ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 7 మంది మా ఉన్నారు 11 మందిలో. ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మార్చాల్సినవి ఉన్నాయి, ఇప్పుడిప్పుడుగా మారిస్తే అన్ని ఇబ్బందులు వస్తారు కూడా. మొత్తము 17 సీట్లలో నాకు తెలిసి అయితే 10 సీట్లలో మార్చాల్సినటువంటి పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లా. దీని ప్రకారంగా చూస్తే 10 ఉమ్మడి జిల్లా 40-50 సీట్లైనా మినిమం గా మారుస్తారని అనుకుంటున్నాను. కొత్త ముఖాలు వస్తాయి, ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికక్కడికి మార్చేటువంటి ఇంకా 10-20 కూడా ఉంటే ఉండొచ్చు. అంటే అసలు మొత్తం ఈ విధమైనటువంటి కొత్త ముఖాలు తీసుకురావడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను మధ్య పెట్టి గెలవాలనేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 70-80 మంది మీద ఉండేటువంటి వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, ముఖాలను మార్చిన తర్వాత గెలిచేదానికి అవకాశం లేదు అనేటువంటి సుస్పష్టం ఇది రేపు పొద్దున ఫలితాలను బట్టి తెలిసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద అసలు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తే కదా, మంత్రులు ఏమైనా వర్క్ చేస్తే కదా, అసలు ఈ ప్రభుత్వంలో పాలన అంటే ఏమిటి? జగన్మోహన్